ఇవాళ నేను ఉదయం సంయమ హాల్లో కూర్చుని ఉన్నప్పుడు మేము చూడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను ఎవరికో ఒక నోట్ రాసి ఇవ్వబోతున్నాను, రేపు ఏమి చేయాలి అన్న దాని గురించి నోట్. అయితే నేను రేపు అని ఒక పదం రాశానంతే. ఆ రేపు అనే పదం నన్ను చాలా బలంగా తాకింది. కాబట్టి నేను ఒక నోట్ రాయడం బదులు ఒక చిన్న కవిత రాశాను. నేను ఆ వ్యక్తి కోసం కాదు, మీకోసం. So this poem is called Tomorrow. ఈ కవిత పేరు రేపు. ఆ రోజు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, కానీ అది ప్రతి ఆటని చెడగొట్టగలిగింది. ఆ రోజు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, కానీ అది ప్రతి ఆటని చెడగొట్టగలిగింది. అన్నిటికీ కారణమైన ఆ ఒక్కరోజు, భయం ఇంకా నామోషి అంతటికీ కారణమైన ఆ రోజు, జీవ చైతన్య వికాసాన్ని అణిచివేసే ఆ రోజు, జీవితాన్ని ఒక కలగా మార్చేసే ఆ వినాశక రోజు, అనంతమైన దాన్ని పరిమితమైన దానికి పరిమితం చేస్తుంది. అన్నిటికీ కారణమైన ఆ ఒక్కరోజు, భయం ఇంకా నామోషి అంతటికీ కారణమైన ఆ రోజు, జీవ చైతన్య వికాసాన్ని అణిచివేసే ఆ రోజు, జీవితాన్ని ఒక కలగా మార్చేసే ఆ వినాశక రోజు, అనంతమైన దాన్ని పరిమితమైన దానికి పరిమితం చేస్తుంది. ఎప్పుడూ రాని ఆ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎప్పుడూ రాని ఆ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది. రేపు అనేది ఎవ్వరికీ రాలేదు, కానీ రేపు అనే ఆ భావన ప్రజల నుండి, చాలామంది ప్రజల నుండి వారి జీవితాన్ని దోచుకుంది. కేవలం ఈ ఒక్క ఆలోచన. ఎవ్వరూ కూడా తమ జీవితంలో ఎప్పుడూ కూడా రేపుని చూడలేదు, ఎవ్వరూ కూడా రేపుని అనుభూతి చెందలేదు, ఎవ్వరూ కూడా రేపుని చూడలేదు. కానీ కేవలం ఆ భావన ప్రజల నుండి ఏదైతే జీవమో అదంతా దోచుకుంది. మనం రేపటి దర్శన్కి ఏం చేద్దాం? Tomorrow when I come to darshan, I'll bring an umbrella. లేదా రేపు నేను దర్శన్కి వచ్చినప్పుడు ఒక గొడుగు తీసుకొస్తాను. లేదు, దర్శనం అంటే చూడడం. మీరు ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలుగుతారు. మీరు ఎప్పుడూ రేపుని చూడలేరు. అది అందుకోలేనిది కావడం వల్ల కాదు, ఎందుకంటే అది అసలు ఉనికిలో లేదు. మీరు రేపు అనేదాన్ని కేవలం ఊహించగలరు అంతే. మీరు ఎప్పుడూ రేపుని చూడరు, ఎప్పటికీ చూడలేరు. అయినా కానీ చాలామంది మనుషులకి ఈ ఐడియా అసలు అంటే ఎప్పటికీ వాస్తవం కాని ఒక ఐడియా. ఈ భావన దురదృష్టవశాత్తు చాలామంది జీవితాలను నడిపేదదే. మీరు మీ జీవితాన్ని ఒక ఐడియాతో నడిపించినా సరే, even if you drive your life with an idea, మీరు ఎప్పుడో ఒకప్పుడు వాస్తవం అయ్యే అవకాశం ఉన్న ఐడియా ప్రకారం నడిపించాలి. కానీ ఈ రేపు అనే ఐడియా అసలు ఎప్పటికీ వాస్తవం అవ్వదు. అయినప్పటికీ అది ప్రజల జీవితాన్ని నడిపిస్తుంది. అయినప్పటికీ అది గ్రహం మీద చాలామంది జీవితాలను నడిపిస్తుంది. అందువల్లే ఈ గ్రహం మీద చాలామంది జీవితాలు జీవంతో ఉన్నవి కావు. అవి కేవలం ఆలోచనల, భావోద్వేగాల, భావనల, పక్షపాత అభిప్రాయాల సముదాయం మాత్రమే. చాలామంది జీవితాలు వాస్తవికమైనవి కావు, అవి కేవలం మానసికమైనవి అంతే. అవి కేవలం ఒక కల మాత్రమే. ఎందుకంటే వాస్తవికత అనేది ఇక్కడ జరుగుతుంది, వాస్తవికత అనేది ఇప్పుడు జరుగుతుంది. మీ ఆలోచనల్లో కేవలం ఒక కల మాత్రమే జరుగుతుంది. ఇంకా జీవం అలాగే మరణం అనేవి ఈరోజే జరుగుతాయి. కళ అనేది రేపటి గురించినది. వాస్తవం అయ్యే అవకాశం ఉన్న దేని గురించైనా కలగనడం మంచిది. రేపు అనేది అసలు ఎప్పటికీ వాస్తవం కాని ఒక కళ. కాబట్టి మీరు ఆధ్యాత్మిక ప్రక్రియ అని దేన్నైతే అంటారో అది జీవాన్ని తెలుసుకోవడం గురించి. మీరు జీవాన్ని కేవలం ఈరోజు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మీరు జీవాన్ని కేవలం ఇప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఇదే ఆ క్షణం. నేను మీకు ఒక బోధన ఇవ్వాలని చూడట్లేదు. నేను ఇదే ఆ క్షణం అన్నప్పుడు, ఓ సద్గురు ఇదే ఆ క్షణం అన్నారు, అది దాని గురించి కాదు. ఈ క్షణం అనేది ఒక భావన కాదు, ఉన్న ఏకైక వాస్తవికత అదే. ఈ క్షణం అనేది ఒక బోధన కాదు, జీవితంలో ఉన్న ఒకే ఒక్కటి అదే. ఉనికిలో జీవంతో ఉన్న ఒకే ఒక్కటి ఏంటంటే ప్రస్తుత క్షణం, ఇంకేం కాదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నించకండి, దాన్ని అవగతం చేసుకోవడం కోసం ప్రయత్నించకండి. మీరు కేవలం దాన్ని చూడాలంతే, పూర్తిగా చూడాలి. వర్షంతో ప్రారంభించండి. మొదలుపెట్టేందుకు అది మంచి విధానం కదా.